జనసేన పార్టీ నాయకులతో సేనాని సమావేశం ముగిసింది. ఈ భేటీలో జనసేన అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జిలను అధినేత ప్రకటించారు. 27 అసెంబ్లీ ఇన్ఛార్జిలకు నియామక పత్రాలను అందజేశారు. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రజా సమస్యలపై స్పందిస్తూ పోరాడాలన్నారు. అంతేకాకుండా త్వరలో తెలంగాణలోను వారాహి యాత్ర ఉంటుందని సేనాని ప్రకటించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పార్టీ మంగళగిరి కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం తెలంగాణ జనసేన పార్టీ నాయకులతోటి పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమావేశం ముగియడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో సాధారణ ఎన్నికల్లో పోటీకి ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని మీద వారిపై కార్యాచరణపై చర్చించడం, అదేవిధంగా వారిలో ఎక్కువ మంది ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో తెలంగాణలో జనసేన పార్టీ బలంగా ఉందో ఆయా ప్రాంతాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలకి నియోగ పత్రాలు అందజేశారు. ప్రస్తుతం మనతో కొంతమంది తెలంగాణ జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. వారు అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత ఇచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నమస్కారం అండి, నా పేరు శిరీష. నేను ఎల్బీ నగర్ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్లో ఉంటానండి. పార్టీతో గడిచిన 9 సంవత్సరాలుగా మాకు అనుబంధం ఉంది. పార్టీతో అనేక కార్యక్రమాల్లో మేము పనిచేసుకుంటూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారితో మా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే 5 నెలల క్రితం డిసెంబర్ 11వ తేదీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు కోఆర్డినేటర్లుగా కొంతమందిని ప్రకటించడం జరిగింది, ఒక 33 నియోజకవర్గాలకి. అందులో భాగంగా 5 నెలల నుంచి విరామం లేకుండా ఖచ్చితంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, సమస్యల పట్ల ప్రజలకు అండగా ఉంటూ, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని, బాధల్ని, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ప్రతి ఒక్క దీన్ని మేము క్షుణ్ణంగా తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మేము తెలంగాణలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రక్రియలో, ఏదైతే రానున్న 5 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో మనకి మొన్న ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో అందులో భాగంగా ఏదైతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీ బరిలో నిలబడబోతోంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజున మంగళగిరి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు 27 మందికి ఆ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జెస్గా ప్రకటించడం జరిగింది. కోఆర్డినేటర్ల నుంచి వారు ఇంకా దశ నిర్దేశించారు. పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించేది ఎప్పుడు ఒకటే, బంగారు తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ప్రక్రియలో తెలంగాణను సాధించుకున్నాం, పోరాడాం, కానీ మంచి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, దాంతో పాటుగా ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితులు, యువతకి ఇంకా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో మేము ప్రథమంగా ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్తూ జనసేన పార్టీ అత్యంత బలమైన శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలకి ధీటుగా వెళ్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా మేము సంకోచించట్లేదు. కళ్యాణ్ గారు చెప్పారు, రాబోయే అతి తక్కువ రోజుల్లో ఆంధ్ర నుంచి తెలంగాణకు కూడా వారాహి వస్తుందని వారు తెలియపరచడం జరిగింది. ఖచ్చితంగా ప్రజా సమస్య వారి అవసరం ఉన్నది అని అంటే వారు అక్కడికి వచ్చి కూర్చుంటానని చెప్పి వారు చెప్పడం జరిగింది. మమ్మల్ని ఇంకా ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో వారికి అత్యంత చేరువలో వెళ్ళమని వారు దశ ఈరోజు నిర్దేశించడం జరిగింది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు మిమ్మల్ని ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి ఎలా కృషి చేస్తారు? నా పేరు మిరియాల రామకృష్ణ, ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జిని. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెలంగాణ అంటే ఒక స్ఫూర్తి నింపే నేల అని కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, అదేవిధంగా వారాహి యాత్ర స్టార్ట్ చేసే ముందు కూడా ఈరోజు ఇక్కడ ఒక యాగం చేసి, యజ్ఞం చేసి తెలంగాణ వాళ్ళతో మొదటి మీటింగ్ పెట్టుకుని, ఆయన యొక్క సెంటిమెంట్గా ఈరోజు తెలంగాణ వారితో మొదటి మీటింగ్ పెట్టుకుని వారాహయాత్ర స్టార్ట్ చేయాలి లేకపోతే యాగం స్టార్ట్ చేయాలని ప్రతిష్ట ఈరోజు ఆయన అనుకున్నారు. అదేవిధంగా తెలంగాణలో ముఖ్య నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టి 27 మంది అసెంబ్లీ ఇన్ఛార్జిని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ఆయనకున్న సెంటిమెంట్ ప్రకారం. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పింది ఏంటంటే, తెలంగాణలో కూడా ఖచ్చితంగా మనం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం, ఏదైతే ఒక మార్పు కోసం మనం వచ్చినామో ఈ మార్పు యువత వల్లే అవుతుంది, యువత రాజకీయాల్లోకి రావాలి, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించాలని ఆయన ఎప్పటి నుంచి చెప్పే విధంగానే ఈసారి పవన్ కళ్యాణ్ 27 మందిలో ముఖ్యంగా యువతకే రాజకీయ అవకాశాలు కల్పించారు. ఈ రోజుతో అయ్యే మార్పు ఇది కాదు, ఈ రోజుతో అయ్యే పోరాటం ఇది కాదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సహనంతో మనం ప్రజల దగ్గరికి వెళ్దాం, ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఒక బలమైన మార్పుని, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించే మార్పుని నేను తీసుకొస్తా, మీ అందరూ కూడా యొక్క మార్పు కోసం కృషి చేయనని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్పారు. తెలంగాణలో కూడా సమస్యలను స్పందిస్తా, తెలంగాణలో కూడా వారాహి పర్యటన ఉంటుంది అని కళ్యాణ్ గారు ఈ సందర్భంగా తెలియజేశారు. అంటే తెలంగాణలో ఏ పార్టీతోనైనా కలిసి వెళ్దామన్నారా లేదా సింగిల్గా ఈ విషయం వెళ్ళే విషయమేనా చర్చించారా?
మాలాంటి యువతకి ప్రజా ప్రతినిధి చేయడానికి ఆ రోజు ఏ రాజకీయ వ్యూహం అంటే ఆ రాజకీయ వ్యూహాన్ని పాటిస్తామని కళ్యాణ్ గారు చెప్పారు. మాలాంటి యువత మహిళలు అదే విధంగా కొత్త తరానికి సంబంధించిన మధ్య తరగతి యువత రాజకీయ ప్రజా ప్రతినిధులు అవ్వడానికి ఆ రోజు ఏ అవకాశం ఉంటే పార్టీకి ఏది బెనిఫిట్ అయితే ఆ నిర్ణయం తీసుకుంటానని కళ్యాణ్ గారు తెలిపారు. అంటే తెలంగాణలో కూడా వారాహి పర్యటన ఉంటుందంటున్నారు కదా, మీరు దాన్ని ఎలా స్వాగతిస్తారు? ఖచ్చితంగా మేము తెలంగాణలో కూడా ఆయన తిరగాలనే మొదటి నుంచి కోరుకుంటున్నాం. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారి అవసరం ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఆయన కూడా అదే నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలసల్ని హైదరాబాద్ తగ్గిస్తేనే తెలంగాణ యొక్క లాభపడుతుంది, ఆంధ్ర కూడా లాభపడుతుందని ఈరోజు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ సమస్యల మీదకు స్పందిస్తా, ఖచ్చితంగా తెలంగాణలో పర్యటిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు వారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ బండి నరేష్ గారికి వారి నియోగపత్రాన్ని అందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ అందించినటువంటి ఈ నియామక పత్రాన్ని చూస్తే కనుక ఆయనకి పట్టలోని ఆనందం ఉన్నటువంటి పరిస్థితుంది. ప్రస్తుతం ఆయన మాటల్లో జనసేన పార్టీని వాళ్ళ ప్రాంతంలో ఎలా బలోపేతం చేస్తాడు ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్ గారు, మీ ప్రాంతంలో జనసేన పార్టీకి రానున్న రోజులు ఎలా బలోపేతం చేస్తారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? జనసేన పార్టీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైతే రాజకీయంగా మార్పు కోరుకుంటున్నారో ఆ యొక్క మార్పును సాధించాలనే ఉద్దేశంతో ఏవైతే రాజకీయ ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఎక్కడైతే తెలంగాణ యువత ఎవరైతే తెలంగాణ యువత ఉన్నారో వారందరి యొక్క క్షేమాన్ని ఏదైతే తెలంగాణ ఆకాంక్షలతో నిర్మితమైనటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క నిధులు నీళ్లు నియామకాలనే ఆ యొక్క నిబంధనని ఈయన పులిపిలు చేయాలంటే యువత రాజకీయాల్లో రావాలని చెప్పేసి ఈరోజు ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడిగా ఈరోజు నన్ను గుర్తించి ఈరోజు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించిన ఘనత ఒక జనసేన పార్టీగా ఉంది. ఈరోజు చూస్తే ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ఛార్జిలో ప్రకటించాలంటే డబ్బు అంగబలం కులబలం ఉన్న వాళ్ళని మాత్రమే గుర్తించి ఈరోజున ఇన్ఛార్జిలుగా ప్రకటిస్తూ ఉన్నారు. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సమాజం మార్పు కోసం యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇన్ఛార్జిగా నియమించినందుకు జనసేన పార్టీని రాబోయే రోజుల్లో మున్ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఏవైతే మమ్మల్ని బాధ్యతగా అప్పచెచ్చారో ఆయా ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని వారికి అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలను ఆ యొక్క ఆశయాలను మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే జనసేన పార్టీ అధినేత వారాహి యాత్ర తెలంగాణలో కూడా నిర్వహిస్తామన్నారా, తెలంగాణలో మీ పార్టీ యొక్క బలాన్ని ఎలా నిరూపిస్తారు? తెలంగాణ రాష్ట్రం ఈరోజు కాదు ఎప్పటి నుండో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఈ రోజున వారాహి యాత్ర తెలంగాణలో కూడా పర్యటిస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. దాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మేము ఎప్పటి నుండో కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు తిరగాలని. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ప్రకటించడం అనేది చాలా హర్షదాయకం. కాబట్టి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యాత్ర చేపట్టబోయారో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి స్పందన వస్తుందో అంతకు రెట్టింపు స్పందనతోటి ఆ వారాహి యాత్రను మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ రోజున ప్రైమ్ 9 న్యూస్కి తెలియజేస్తా ఉన్నాం. అంటే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ సింగిల్గానే పోటీకి సిద్ధమవుతుందా, ఏ పార్టీలతో కలిసి వెళ్తామని ఏమన్నా సూచన ప్రాయంగా చెప్పారా? రాజకీయ పార్టీలకి వారి యొక్క సొంత అస్తిత్వ వ్యవస్థ ఉంటుంది. అంటే తనను తాను నిలబెట్టుకోవడానికి పొత్తుల ద్వారా కానీ లేదా సొంతగా పోటీ చేయడం కానీ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ వ్యూహాలన్నింటినీ కూడా అమలు చేసే వ్యక్తి సృష్టించే వ్యక్తి వ్యూహకర్త జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. మేము కేవలం వాటిని పాటించే వాళ్ళమే. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నా కానీ అవి పొత్తుల ద్వారా కానీ ఒంటరి పోరైనా కానీ దాన్ని మేము స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ తన స్థానం మీద నిలబెట్టుకున్న విధంగా కూడా ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ తెలంగాణ ప్రాంతంలో 27 మంది ఇన్ఛార్జీలు అసెంబ్లీ ఇన్ఛార్జీలు ప్రకటించి రానున్న ఎన్నికలకు మేము సైతం సిద్ధం అనే విధంగా కూడా సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో వారాహితో రాష్ట్ర పర్యటన చేస్తాను, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కూడా ఇక్కడ తెలంగాణ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ ప్రైమ్ 9 న్యూస్ మంగళగిరి నుంచి.